నెల్లూరు జిల్లా వించమూరు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మన్యం వీరుడు మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు తహసీల్దార్ ఎంబీకే సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరదేశీయుల పరిపాలనను వ్యతిరేకిస్తూ ఆంగ్లేయులపై విరోచితంగా పోరాడి అసువులు బాసిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు అని ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ రాష్ట్రం ఉత్సవాల్లో భాగంగా మన కార్యాలయంలో ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈనాడు మహానుభావుల త్యాగ ఫలితమే ఈరోజు మనం దేశంలో స్వేచ్ఛ వాయువులు అనుభవిస్తూ సంతోషంగా ఉంటున్నామని ఆ మహానుభావులను ఆదర్శంగా తీసుకుని మనం కూడా అభివృద్ధి బాటలో పయనించవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మురళీధర్ రాజు, వైసీపీ యువ నాయకులు పోరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రప్రథమ స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఉత్సవాన్ని వింజమూరు సాధిదార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకున్నాము. ఆ రోజుల్లోనే బ్రిటిష్ పాలనను వ్యతిరేకించి ఆయనకు అప్పుడున్న అందుబాటులో ఉన్న విల్లంబులు వాటితోనే బ్రిటిష్ వాళ్ళ ఫిరంగులను తుపాకులను ఎదుర్కొని వీరోచితంగా ఆ రోజు స్వాతంత్ర సమరానికి ఆయన శంకారావం పూరించాడు. తర్వాత ఆయన ఈ స్వాతంత్ర సంగ్రామంలో అసూలు బాసి ఉన్నారు. తర్వాత మహనీయుల వలన మనకి ఈ స్వాతంత్రం వచ్చినది. కాబట్టి అటువంటి స్వాతంత్ర సమర యోధుడిని ఈరోజు మనం ఆయన జయంతి ఉత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఆ రోజుల్లోనే పరపాలనని వ్యతిరేకించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మస్థైర్యంతో చక్కగా వారు ప్రభుత్వం కల్పించిన ఈ స్వాతంత్ర స్వేచ్ఛ వాయువుని పీల్చుకొని వారు స్వతంత్రంగా ఎదిగి ఉన్నత స్థితికి రావాలని ప్రజలందరినీ కోరుతున్నాను. అదేవిధంగా మహనీయుల ఆదర్శాలని ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థితికి రావాలని అందరినీ కోరుకుంటూ ఈరోజు మనం శ్రీ మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారిని స్మరించుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా వారిని స్మరించుకోవాలని చెప్పి అందరినీ కూడా తెలియజేస్తూ ఆయన జయంతి కార్యక్రమాన్ని స్టేట్ ఫంక్షన్గా ఈరోజు మనం వింజమూరు తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యాలయ సిబ్బందికి, అట్లాగే పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ